హలో అండి అందరికీ నమస్కారం నేను అనుష ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఎన్నో సీరియల్స్లో లీడ్ క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెప్పిన చక్రం జయ గారు ఉన్నారు మరి వారితో మరిన్ని మాటలు మాట్లాడేద్దాం పదండి హలో అండి హలో అండి నమస్కారం నమస్కారం ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను అండి థ్యాంక్ యూ సో దాదాపు ఇప్పటిదాకా ఇంకా ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న సీరియల్స్తో కూడా కలుపుకొని ముప్పై సీరియల్ వరకు డబ్బింగ్ అన్నది చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఓకే ఎలా ఉందండి టోటల్ ఎక్స్పీరియన్స్ ఈ డబ్బింగ్కి చాలా బాగుంది చాలా బాగుంది ఇంకా నేను అంకితం అయిపోయాను అన్నట్టు ఫీలింగ్ వస్తుంటుంది నాకు చాలా ఇష్టం నాకు డబ్బింగ్ చెప్పడం కూడా దాంతో ఎన్ని ప్రాజెక్ట్స్ నేను చెప్పాలి అనుకున్న నా దగ్గర ఎవరు వచ్చినా నేను కంటిన్యూగా నాకు టైం లేకుండా నేను టైం కుదుర్చుకొని చెప్తాను నేను ఇప్పుడు కూడా ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న సీరియల్స్ వైజ్ చూసుకున్నా సరే చాలా సీరియల్స్కి చెప్తూ ఉన్నారు చెప్తున్నానండి ఇది మీకే గుర్తున్నాయేమో లేదో మరి డౌటే నాకంటే అన్ని సీరియల్స్ చెప్తూ ఉన్నారేమో చెప్తున్నాను గుర్తున్నాయి ఏ ఏ సీరియల్స్ ప్రజెంట్ ఇప్పుడు జీతలుగు జీతలుగులో ప్రేమ ఎంత మధురం కళ్యాణ వైభవంలో నిత్య మంగ ఇప్పుడు సెకండ్ జనరేషన్ దివ్య ఈ ఈ ముగ్గురికండి అన్ని మెయిన్ లీడ్స్ సెకండ్ లీడ్స్ చెప్తాను ఎక్కువ ఈటీవీ ప్లస్లో సమేత రామ ఈటీవీలో శతమాన భావతి అది కూడా రీసెంట్గా వచ్చింది హీరోయిన్కి చెప్తున్నాను వదినమ్మ గృహలక్ష్మి ఇంతకుముందు ఆమె కథ చాలా అమ్మ చాలా సీరియల్స్ ఉంది నా పేరు మీనాక్షి కూడా నా పేరు మీనాక్షిలో కూడా చెప్తున్నాను ఓకే సో అయితే ఇప్పుడు మీరు చెప్పిన సీరియల్స్లో అంటే నేను కొంచెం రెగ్యులర్గా చూసేది నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ నుంచి స్టార్ట్ చేద్దాం అయితే మీ డబ్బింగ్ అన్నది ఈ ఇంటర్వ్యూలో సో ప్రేమ ఎంత మధురం సీరియల్లో అను క్యారెక్టర్కి సంబంధించి మీరు ఆ హీరోయిన్కి డబ్బింగ్ అనేది చెప్తూ ఉన్నారు సో ఒకసారి ఆ వాయిస్ ఒకసారి వినిపిస్తారా చాలా ఇన్నోసెంట్ అమ్మాయి సార్ని అందులో సార్ క్యారెక్టర్ని ఆర్య సార్ క్యారెక్టర్ని చాలా ఇష్టపడతారు దాంట్లో ఒక డైలాగ్ నాకు చాలా ఇష్టం కోటి రూపాయలకి రెండు రూపాయలు తక్కువైనా కోటి అనిపించుకోదు సార్ రెండు రూపాయలకి అంత పవర్ ఉంది అనే డైలాగ్ నిజంగా మీరు అన్నట్టు మొత్తం ఆ మాటల్లో ఆ ఇన్నోసెన్సీ అన్నది కనిపిస్తూ ఉంటుంది సార్ మీరు అభిమానం వాళ్ళ పేరెంట్స్ అంటే కూడా చాలా అభిమానం వాళ్ళు ఎంతో నమ్మకం పెట్టుకుంటారు అమ్మాయి మీద అది నిలుపుకుంటూ సార్ మీద ఇష్టాన్ని నిలుపుకుంటూ మంచి క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది మంచి అప్లాజ్ వచ్చింది ఆ క్యారెక్టర్కి ఇంకేదన్నా డైలాగ్స్ ఒకటి రెండు అలా గుర్తున్నాయండి సార్ నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పను ఈరోజు మీరు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నారు అమేజింగ్ నైస్ అండి అండ్ అలానే నవ్య స్వామి గారికి కూడా కంటిన్యూస్గా నా పేరు మీనాక్షి ఆమె కథ వీటి కూడా మీరే చెప్పారు డబ్బు నేను ఫస్ట్ తెలీదు నా పేరు మీనాక్షి నుంచి నేను చెప్తున్నానండి ఆ తర్వాత మ్యామ్కి చాలా నచ్చింది కంటిన్యూస్గా యాడ్స్ కూడా నేనే చెప్తాను తనకి తను మాట్లాడతారు చాలా బాగా మాట్లాడతారు ఆల్మోస్ట్ నేను చెప్పే హీరోయిన్స్ అందరూ నాతో మాట్లాడతారు కాల్ చేసి అప్రిషియేషన్స్ అప్రిషియేషన్స్ చేస్తూ ఉంటారు ఒకవేళ ఏదైనా ఈ సీన్ ఇలా చేశాను ఇలా చెప్పండి అని నాకు చెప్తూ ఉంటారు హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది ఏదైనా సీన్ చాలా బాగా వస్తే నాకు కాల్ చేసి అప్రిషియేషన్స్ చేస్తూ ఉంటారు ఓకే ఒకసారి నవ్యస్వామి గారిది నా పేరు మీనాక్షిల్లో అయితే ఆవిడ హీరో హీరోయిన్ ఇద్దరు ఆవిడే అనమాట ఇప్పుడు హీరో లేకపోవడం వల్ల చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఎక్కువ అగర్వాల్తో ఫోన్లో కాన్వర్జేషన్ ఉంటుంది కోపంగా చెప్తారు ఎప్పుడు ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళతో ఆవిడతో ఆశ్రమంలో ఉన్న వాళ్ళతో చాలా పొలైట్గా మాట్లాడతారు అగర్వాల్తో అగర్వాల్ ఏంటి నువ్వు చేస్తున్న పని ఇంకొకసారి నా వాళ్ళ మీద నీ కన్ను పడింది అని నాకు తెలిస్తే ఏం చేస్తాను నాకు తెలీదు ఎక్కువ సీరియస్గానే చేస్తారు అండి అలానే ఆమె కథ సీరియల్లో ఆ వేరియేషన్ ఒకసారి ఆమె కథలో గౌతమ్ అంటే హీరో చాలా ఇష్టం తనకి గౌతమ్ మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి నువ్వు నన్ను వదిలి వెళ్ళనని నాకు మాట ఇవ్వు నువ్వు నేను మన బాబు మనం ఇక్కడ నుంచేటైనా దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా బతుకుదాం గౌతమ్ సో అయితే పర్సనల్లీ కూడా నవ్యస్వామి గారు మీతో మాట్లాడడం అది చేస్తూ ఉంటారు చాలా చాలా ఇష్టం తనకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతూ ఉంటారంట తనని నువ్వేనా చెప్పుకునేది అంత టైం ఎక్కడుందని లేదు లేదు డబ్బింగ్ ఆహా అప్పుడు తను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి తను ఆమె కథలో జ్యువల్ రోల్ చేశారు అందులో కూడా నేనే చెప్పాను అది చాలా రగ్గడిగా ఉండే క్యారెక్టర్ లంబాడి టైప్లో అనమాట దానికి ఆపోజిట్ అంటే నా లైఫ్లో నేను ఫస్ట్ టైం నేను చెప్పాను అట్లా మంచి అప్లోజ్ ఇచ్చింది అసలు అక్కడ వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేశారంట అప్పుడు కూడా నాకు కాల్ చేసి అప్రిషియేట్ చేశారు హ్యాపీ అనిపించింది అది ఎట్లా ఉంటుంది అంటే ఎప్పుడు నవ్వులుతూ ఉంటుంది అంత ఎర్రగా కూడా ఉంటుంది నోరు ఎర్రగా ఉంటుంది లాంగ్వేజ్ కూడా ఏందిరా బాయ్ పో అటు పో నువ్వేంద్ర అదే మధ్యలో వస్తున్నావు పో ఇట్లా అంటే చాలా రొటీన్కి భిన్నంగా చాలా బాగుంటుంది అది కూడా ఫస్ట్ టైం అలాంటి క్యారెక్టర్ మీరు చెప్పారు ఫస్ట్ టైం చెప్పాను ఛానల్ వాళ్ళు కూడా నాకు కాల్ చేసి బ్లెస్ చేశారు హ్యాపీ అనిపించింది నైస్ నైస్ అండ్ కళ్యాణ వైభోగం మీ సీరియల్ గురించి మాట్లాడుకుంటే అసలు ఏంటంటే ఇన్ని జనరేషన్స్కి మొత్తం మీరే వాయిస్ అలా కలిసి వచ్చింది నేను అనుకోలేదు జనరేషన్ మారితే ఆబ్వియస్లీ వాయిస్ అనుకున్నాను బట్ అలా మళ్ళీ మ్యామ్ కాల్ చేశారు మెగనా గారు నాకు మీరే చెప్పాలి సెంటిమెంట్ నాకు అని అంటే సరే అన్నాను దానికి కూడా చెప్తున్నాను చాలా నచ్చింది చాలా ఇన్నోన్సెంట్ అందులో కూడా దివ్య సెకండ్ జనరేషన్ అమ్మాయి బాగుంటుంది నిత్య అనే క్యారెక్టర్ ఏమో చాలా కోపం నెగిటివ్ దివ్య ఈ ఈవిడికి నెగిటివ్ ఇవి సాఫ్ట్ బాగుంటుంది మంగ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది ఆడియన్స్ చాలా మిస్ అవుతున్నారు మంగ క్యారెక్టర్ని జై క్యారెక్టర్ని వాళ్ళకు అది నచ్చింది ఎక్కువ ఇప్పుడు ఇది చూసేసరికి ఇది ఇంకా నచ్చింది ఇంకా నచ్చి వాళ్ళు బాగా చూస్తున్నారు అయితే ఒకసారి మంగా క్యారెక్టర్ నిత్య దివ్య సో ఈ మూడు క్యారెక్టర్స్ ఒకసారి విందాం మంగా క్యారెక్టర్ హలో ఏంటి మాస్టారు ఏదో ఆలోచిస్తున్నారు కాస్త మమ్మల్ని కూడా పట్టించుకోండి అదేంటి అలా వెళ్ళిపోతున్నారు నేను మీకోసం ఎంతో కష్టపడి టిఫిన్ రెడీ చేశాను తిరగకుండానే వెళ్ళిపోతారా అది ఓకే నిత్య దాన్ని ఎలాగైనా ఈరోజు లేపేస్తాను నాకే అడ్డు రావాలని చూస్తుందా దానికి ఎంత ధైర్యం అలా ఉంటుంది దివ్య జనరేషన్ ఇప్పుడు హాయ్ నానమ్మా ఎలా ఉన్నావు నేను చాలా బాగున్నానమ్మా ఈ ఊళ్ళో అందరూ నన్ను చాలా మిస్ అయ్యారంట కదా నాకు చాలామంది కాల్ చేసి చెప్పారు అవును నీ ఆరోగ్యం ఎలా ఉంది నానమ్మా సరే నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అలాంటి ఇలా పాజిటివ్ క్యారెక్టర్స్ నెగిటివ్ క్యారెక్టర్స్ ఇలా రెండూ చెప్తూ ఉంటారు కదా ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తారు గారు నేను ఏదైనా ఎంజాయ్ చేస్తాను అసలు చెప్పడం అంటేనే ఎంజాయ్ చేస్తాను ఎంజాయ్ చేస్తాను నేను ఫీల్ అవుతూ చెప్తాను దానికి న్యాయం చేయాలి అన్న ధ్యేయంతో చెప్తాను ఓకే అండ్ ఇక వదినమ్మ సీరియల్ గురించి మాట్లాడుకుంటే సో అందులో కూడా మన తన నేమ్ కరెక్ట్గా యా శైలు క్యారెక్టర్ మహేశ్వరి గారు యా యా మహేశ్వరి గారు కాల్ చేశారు రీసెంట్గా అసలు మేము స్టార్టింగ్ నుంచి కాల్ చేసి మాట్లాడుకునేది లేదు మధ్యలో వాళ్ళని అప్రిషియేట్ చేయడం మీరేనా అని వాళ్ళని అడగడం వాళ్ళ రిలేటివ్స్ దానివల్ల వాళ్ళు ఇష్టపడటం ఎందులో చెప్పినా నాకు అదే వాయిస్ కావాలని వాళ్ళు చెప్పడం అలా జరుగుతూ ఉంటుంది ఓకే అది కూడా కొంచెం ఏమంటారు ఆ మాటల్లో యాటిట్యూడ్ పొగరు అవి కనిపిస్తూ ఉంటాయి సో ఒకసారి ఆ క్యారెక్టర్ కి సంబంధించిన వాయిస్ ఏంటిలకి నువ్వు ఎప్పుడు చూసినా మీ వదనం భజనే చేస్తూ ఉంటావు ఇక్కడ కట్టుకున్న పెళ్ళాన్ని నేను కూడా ఉన్నానని గుర్తించు ఓకే సో రీసెంట్గా కూడా మంచి చేంజ్ వచ్చింది క్యారెక్టర్లో ఈ మధ్య కొంచెం పాజిటివ్ అయ్యారండి బాగుంది అప్పుడు కూడా వాళ్ళ వదిన బావగారిని ఏమైనా అంటే థర్డ్ పర్సన్ ఎవరైనా ఏమైనా అంటే అలా అనొద్దు మా వదిన బావ గురించి మీకు ఏం తెలుసు వాళ్ళు దేవుళ్ళతో సమానం అని ఆవిడ రియలైజ్ అయ్యి చెప్తున్న డైలాగ్స్ కూడా బాగున్నాయి ఎక్కువ ఆవిడకి ఉంటాయి డైలాగ్స్ లేకపోతే నాకు ఆశ్చర్యం ఉంటే ఆశ్చర్యం లేదు అవును ఎక్కువగా ఆవిడే మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఆవిడే సో కూడా కూడా పర్సనల్ రీసెంట్గా కాల్ చేశారు తను వాయిస్ ఓవర్ ఏదో చెప్పాలన్నారు చెప్పాను అప్పుడు తను అప్రిషియేట్ చేశారు ఇంకో సీరియల్కి కూడా నేను మల్లీశ్వరిలో హీరోయిన్కి చెప్తున్నాను ఆవిడ ఒక క్యారెక్టర్ చేశారు అప్పుడు నన్ను నేను డబ్బింగ్ చెప్తున్నాను అడిగారు నన్ను చెప్పాలి మీరు అంటే సారీ మ్యామ్ నేను ఆల్రెడీ హీరోయిన్కి చెప్తున్నాను ఒకవేళ వాళ్ళు చెప్పించుకుంటా అంటే నేను చెప్తాను నన్ను బట్ ఆవిడ అడిగారు లేదో నాకు తెలియదు గృహలక్ష్మి సీరియల్లో లహరి గారికి ఆ లహరి గారికి అండి ఇన్నోసెంట్ ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా ఇన్నోసెంట్ బాధ ముందు హస్బెండ్తో ప్రాబ్లం వచ్చి బాధలో ఉన్నారు ఏడుపు ఉండేది ఎక్కువ ఫాదర్తో పక్కకు వచ్చేసారు ఫాదర్ని విడిచి హస్బెండ్తో ఉండలేక ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్తో ఉంటున్నారు వాళ్ళ పేరెంట్స్తో బాగుంటున్నారు ఇన్నోసెంట్ ఎన్ని తిట్టినా కూడా వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఆవిడ సైలెంట్గా పడతారంతేం అనలేరు సరావాయిస్ ప్రేమ్ నువ్వు నా గురించి ఏం బాధపడకు నేను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాను నీ కెరీర్ నీకు ముఖ్యం అమ్మని నాన్నని బాగా చూసుకో నీ కెరియర్ని చూసుకో ప్రేమ్ నేను ఎక్కడున్నా బాగుంటాను నాకు దేవుడు అలా రాశాడు ఆ బాధ భరించక తప్పదు అలా ఓకే సో ఇలానే ఈ డబ్బింగ్స్లో ఈ లాఫింగ్ టోన్స్ కావచ్చు ఈ ఏడుపు టోన్స్ కావచ్చు క్రయింగ్ సీన్స్ అవి ఉన్నప్పుడు వీటిని ఎలా చేస్తూ ఉంటారు వచ్చేస్తుందండి ఆటోమేటిక్లీ లాఫ్ అంటారా అయ్యో రామా అలా వచ్చేస్తుంది లాఫ్ బాధ లేదు సార్ నేను మీ మాట వినను అమ్మకి మీరు ఎలా చెప్తారో నాకు తెలియదు కానీ నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను సార్ ఎలా వస్తుందండి కోపం నేను వాళ్ళని చాలా మందిని చూశాను నువ్వెంత హ్యాప్ట్రాల్ ఒక పుస్కి గాడివి అట్లా కోపం అది నాకు డౌట్ అసలు మీరు ఇన్ని సీరియల్స్కి డబ్బింగ్ చెప్తూ చెప్తూ అసలు సీరియల్స్ చూడాలన్న ఇంట్రెస్ట్ ఉంటుందా మీకు నాకు నచ్చి నేను బాగా ఎంజాయ్ చేసి చెప్పి అరే ఇది ఖచ్చితంగా చూడాలి అని అనుకుంటే చూస్తాను ఆల్మోస్ట్ ఎపిసోడ్స్ అట్లా వస్తూ ఉంటాయి నాకు అంటే ఈ కరోనా ప్యాండమిక్లో నేను బయటికి వెళ్ళలేక ఇంట్లోనే ఒక చిన్న స్టూడియో అరేంజ్ చేసుకున్నాను పర్సనల్గా మెయిల్స్ వస్తూ ఉంటాయి అట్లా నేను చెప్పినప్పుడు నాకు నచ్చితే ఖచ్చితంగా నేను టైం కేటాయించి చూస్తూ ఉంటాను ఆ టైంలో కూడా నేను డబ్బింగ్ చెప్తూనే ఉంటాను ఎందుకంటే ఇంటికి కాబట్టి స్టూడియోలో వర్క్స్ అయిన తర్వాత నాకు మెయిల్స్ పంపిస్తారు అక్కడ వర్క్స్ ఆపి పంపించలేరు కాబట్టి ఇంకా నాకు వస్తూనే ఉంటాయి ఈ టైం అని లేదు నైట్ ట్వల్వ్ లెవెన్ అలా నేను చెప్తూనే ఉంటాను డబ్బింగ్స్ మధ్య మధ్యలో పనులు పిల్లలకి మా వారికి కావాల్సినవి చేసుకుంటూ డబ్బింగ్ చెప్తూ ఉంటాను ఏది కంఫర్ట్గా ఉంది మీకు అంటే బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అంటే బిఫోర్ కరోనా అంటే బయటకు వెళ్ళి స్టూడియోస్లో అలా చెప్పాల్సి వచ్చేది ఇప్పుడు నాకు తెలుసు మ్యాక్సిమం చాలామంది డబ్బింగ్ ఆర్టిస్ట్లు నేను కూడా ఇంటర్వ్యూస్ చేస్తున్నాను కదా అందరూ వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ సెట్ చేసేసుకొని హ్యాపీగా ఇంట్లో నుంచే చెప్పి పంపిస్తున్నారు బయటికి స్టూడియోస్కి వెళ్ళి చెప్పడం అంటే ఏంటంటే సీన్స్ యాడ్ అవుతుంటాయి ప్రోమోస్ చెప్పాల్సి వస్తుంది డైలాగ్స్ ఏమైనా మిస్ అవుతూ ఉంటాయి అప్పుడు మనం వేరే ఎక్కడో ఉంటాం వేరే స్టూడియోస్లో ఉంటాం అప్పుడైనా అక్కడ నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ డైలాగ్ పంపించవచ్చు ఇంట్లో ఉంటే మన చేతిలో పని కాబట్టి సిస్టమ్ ఓన్ చేసి చెప్పచ్చు కష్టపడే వాళ్ళకి ఏదైనా ఈజీయే నాకు ఏది కష్టం అనిపించలేదు అప్పుడైతే ఇంకా స్టూడియో స్టూడియోకి వెళ్ళి అక్కడున్న ఇంజనీర్స్ అండ్ ఇన్ఛార్జెస్తో మాట్లాడి డబ్బింగ్స్ చెప్తూ ఉండేవాళ్ళం అదొక బాగుండేది అదొక బాగుండేది అది కూడా ఇది కూడా బాగుంది ఇక్కడ ఇంట్లో ఉండి చెప్పడం అది స్టూడియోస్కి వెళ్ళి చెప్పడం నేను రెండో ఇంజాయ్ చేస్తాను ఓకే ఫైన్ అసలు ఫస్ట్ రిసెప్షనిస్ట్గా స్టార్ట్ చేశారంట కదా మీరు జమినీ టీవీలో అని టీవీలో ఎయిట్ ఇయర్స్గా చేశానండి అక్కడ చేస్తూ చేస్తూ ఎప్పుడైనా ఏదైనా డైలాగు ప్రేమ ఇంత మధురం సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి తొమ్మిది గంటలకు మీ జీ తెలుగులో ఇలాంటి డైలాగ్స్ ఇలాంటి వాయిస్ ఎవర్స్ ఏమైనా చెప్పాలంటే సడన్గా అక్కడ ఉన్న యాంకర్స్ అవైలబుల్ లేకపోతే వాళ్ళు నా వాయిస్ బాగుంటుంది ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశారు నాకు మోడ్యులేషన్స్ ఏం తెలియదు కాకపోతే వాళ్ళు ఎలా ఇది అది ఇచ్చి చదవమన్నారు వాళ్ళు ఎలా చదవాలో చెప్పారు నేను అదే బేస్లో చదివాను అది బాగుంది నచ్చింది అప్పుడు వాళ్ళు నాకు చెప్పారని మీరు ఎందుకు ట్రై చేయదు మీ వాయిస్ బాగుంది అని అలా అలా నేను ట్రై చేయడం జరిగింది అలానే ట్రై చేస్తూ అక్కడికి వచ్చే ప్రొడ్యూసర్ వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సార్ నేను ఒకసారి వాయిస్ టెస్ట్కి పిలవండి అని చెప్పడం జరిగింది అలా వాళ్ళు పిలిచారు నా ఫస్ట్ సీరియల్ వరుధిని పరిణయం అజీ తలుగుకి చాలా మంచి అప్లాజ్ వచ్చింది నేను అని తెలీదు జర్మనీలో నేను వర్క్ చేస్తున్నా నేను ఆ సీరియల్కి హీరోయిన్కి డబ్బింగ్ చెప్తున్నానని తెలియదు ఎవరికి కానీ చాలామంది ఫ్యాన్స్ నాకు కూడా నేనే చెప్తున్నాను అని చెప్పుకునే దాన్ని కాదు ఏదో నడుస్తుంది అట్లా చెప్తా ఉన్నాను తర్వాత సెక్యూరిటీ వాళ్ళు ఆ సీరియల్ గురించి మాట్లాడుకోవడం ఆ హీరోయిన్ గురించి ఎస్పెషల్లీ మాట్లాడుకోవడం అది చూసి అప్పుడు నేను వాళ్ళ ఇంట్రెస్ట్ని చూసి నేను హైరే నేనే చెప్తున్నాను అని చెప్పేదాన్ని అప్పుడు ఖుషయ్యారు వాళ్ళు అది కూడా నేను వచ్చే టైంలో చెప్పాను అక్కడ రిజైన్ చేసి ఇక్కడ బిజీ ఉండి నేను రెండు నేను బ్యాలెన్స్ చేయలేక నేను రిజైన్ చేసిన తర్వాత తెలిసింది అంతకుముందు నేను పర్మిషన్ తీసుకొని వెళ్ళేదాన్ని నాకు షిఫ్ట్స్ ఉండేవన్నమాట జర్మనీ షిఫ్ట్స్ తర్వాత డబ్బింగ్కి వెళ్ళేదాన్ని నైన్ వరకు చెప్పేదాన్ని తర్వాత ఇంటికి వెళ్ళేదాన్ని అప్పుడు కొంచెం తక్కువే పెట్టుకున్నాను ఎందుకంటే ఇదే అది బ్యాలెన్స్ చేయాలి కాబట్టి కానీ అందరూ బాగుంది అని హీరోయిన్స్కి నా కంఫర్ట్స్ రావడం చెప్పడానికి నాకు కూడా రిస్క్ లేకుండా ఉంది కొంచెం హ్యాపీగా అనిపించింది సో ఇదే కంటిన్యూ చేద్దామని రిజైన్ చేశాను అనమాట ఎయిట్ ఇయర్స్ చేశాను వాళ్ళు హ్యాపీ బాధపడ్డారు చాలా నేను వచ్చేయడం ఏదైనా చలాకీగా చేసేదాన్ని అసలు నేను బాధపడేదాన్నే కాదు వేరేవరి వరకు ఇచ్చినా నేను చేసేదాన్ని అట్లా ఫీల్ అయ్యారు టైం చేంజ్ చేసుకొని మేనేజ్ చేయండి అన్నారు కాకపోతే కుదరలేదు మార్నింగ్ ఫోర్కి లేచేదాన్ని నా సిక్స్ ఓ క్లాక్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ పెట్టుకునేదాన్ని ష్యూర్ డబ్బింగ్స్కి ప్రాబ్లం కాకుండా చాలా కష్టపడ్డాను చాలా కష్టపడ్డాను దేవుడి దేవల్ల అలా తిరిగి ఎండ వాన అనక తిరిగి తిరిగి ఎండ కాస్తున్నా నేను లావ్ స్వెటర్ వేసుకునేదాన్ని ట్యాన్ అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం హెల్త్ బ్యూటీ కేర్ కూడా ఉండాలి కదా అట్లా ట్యాన్ అవ్వకుండా ఉండాలని ఆ వేడిలో ఎలా వేసుకున్నారు ఇంత లావ్ జరిగింది ఎలా వేసుకున్నారు స్వెటర్ అంటే ఏమో ఎండ కాస్తుంది మరి నాకు ఎండ హెడ్డెక్ నాకు ఎండకు వెళ్తే హెడ్డెక్ వస్తుంది స్కార్ఫ్ హెల్మెట్ జ్వరకి నేసుకొని మణికొండ వెళ్ళి డబ్బింగ్ చెప్పేదాన్ని అట్లా ఒకసారి సావిత్రి సీరియల్కి కూడా చెప్తూ ఉన్నాను వెళ్ళాను చెప్పేశాను అది ఆల్టర్నేట్ వెళ్ళాను వన్ వీక్ చెప్పాను కట్ చేస్తే అక్కడ ప్రొడ్యూసర్కి నా వాయిసే నచ్చింది అని ఇంకా వాళ్ళు కంటిన్యూ చేద్దాం మ్యామ్ అంటే కొంచెం ప్రాబ్లం అనిపించింది అంత దూరం వెళ్ళి నేను చెప్పడం బట్ ఎనీవే ఇష్టం కదా దట్టు పల్లవి గారికి చెప్పడం ఫస్ట్ టైం చాలా ఇష్టం వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు ప్రోమో చూస్తేనే నాకు అనిపించేది నేను చెప్తే బాగుండేది నా వాయిస్ ఇంకా బాగుంటుందని లక్కీలీ నాకు ఆ శివయ్య అవకాశం కల్పించారు కష్టమైన ఇష్టంగా చెప్పాను దానికి నాకు నంది అవార్డు కూడా వచ్చింది హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా అయితే అసలు వరుధిని పరిణయం సీరియల్లో హీరోయిన్కి మీరేనా డబ్బింగ్ చెప్తాను ఇప్పుడు మీరు చెప్పే వరకు నేను కూడా అవును మీరేనా అన్న నేనే చెప్పాను నా ఫస్ట్ సీరియల్ అష్టజమ్మ వరుదిని పరిణయం రెండు ఫోర్టీన్ ఎపిసోడ్స్ ఫోర్టీన్ హండ్రెడ్ ఎపిసోడ్స్ అష్టచమ్మ థౌజండ్ ఎపిసోడ్స్ వరకు వరదని అయింది అష్టచమ్మలో ఎవరికి చెప్పారండి అందులో తను ఉన్నారు కదా చైత్ర తను ఫస్ట్ సీరియల్ అది తను ఇంట్రడ్యూస్ అయ్యారు సుహాసిని గారు ఒక సుహాసిని గారు కూడా టూ హీరోయిన్స్ అనమాట నేను చైత్ర గారికి చెప్పాను సుహాసిని గారికి గిరిజా కళ్యాణంలో చెప్పాను దేవతలో సుహాసిని గారి సిస్టర్ సత్య క్యారెక్టర్కి చెప్తున్నాను చెప్తున్నాను ఆ ఇద్దరు హీరోయిన్స్ తనకి చెప్తున్నాను ఓ అయితే ఒకసారి సత్య క్యారెక్టర్ ఒకసారి విందాం సత్య క్యారెక్టర్కి తను ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు నువ్వు ఆదిత్య హ్యాపీగా ఉండాలక్క మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి నేను మీకోసం చేసిన త్యాగం వృధా కాకూడదక్క మీరు హ్యాపీగా ఉంటే నాకు అంతే చాలు ఎప్పుడు తను ఏడుస్తూనే ఉంటానండి కానీ మంచి అప్లోజ్ వచ్చింది తనకు కూడా హ్యాపీగా అంటే తనతో నేను మాట్లాడలే కలవలేదు ఎప్పుడు వైష్ణవి గారిని తనకి ఫస్ట్ అండి నేను చెప్పడం మంచి అప్లోజ్ వచ్చింది బాగా చేస్తారు తను కూడా లక్కీలీ నేను చెప్పే వాళ్ళు అందరూ బాగా చేస్తారు అంత బాగా చేసే వాళ్ళకి ఇంకా బాగా చెప్పాలని నాకు అనిపిస్తూ ఉంటుంది ఓకే ఒకసారి అయితే ఆ ఆ సీరియల్ అయిపోయినా సరే ఆ సీరియల్కు ఉన్న ఫ్యాన్ బేస్ అలాంటిది వరుదిని పరిణయం ఒకసారి ఆ వాయిస్ మీకు గుర్తుంటే హలో ఏంటి ఎంతో కష్టపడి లడ్డూలు జాంగ్రీలు బూర బూరెలు అన్నీ చేశాను నువ్వు వచ్చి డాష్ ఇచ్చి మొత్తం కింద పరేసావు తీ డబుల్ తీ అంటే ఆవిడ కొంచెం హీరోతో ర్యాష్గా ఉండేవారు హీరో గారు కొంచెం దూరం దూరంగా లేడీస్కి ఉండేవారు అలా ఉండేదండి ఓకే అండ్ ఇప్పుడు మిఠాయి కొట్టు చిట్టమ్మ సీరియల్ కూడా చెప్తాను చెప్తున్నాను అందులో నెగిటివ్ రోల్ అండి తక్కువ డైలాగ్స్ ఉంటాయి ఎందుకు రా తక్కువ డైలాగ్స్ ఉన్నాయి అని ఊరికి ఇన్ఛార్జ్ని వాడు నాని అని అడుగుతుంటా ఏంటి తమ్మి ఇంత తక్కువ డైలాగ్స్ ఇచ్చాము నేను పేరాలు పేరాలు చదువుతాను కదా చెప్తూ ఉంటాను కదా తక్కువ డైలాగ్స్ ఇచ్చా నాకు అంత మజ రావట్లేదు అక్క అక్క వస్తుంది ముందు ముందు ఇంకా క్యారెక్టర్ అందులో అమ్మా మన తమ్ముడు ఎక్కువగా చిట్టమ్మతో మాట్లాడుతున్నట్టున్నాడు అది ఎవరో కనుక్కొని దాని ఆట కట్టించాలమ్మా ఆవిడకి చిట్టమ్మ అంటే పడదు వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటారు ఎక్కువ చాలానే చెప్పానండి ఒక టెన్ ఫిఫ్టీన్ అలా చెప్పాను ఎరువులు విత్తనాలకి సంబంధించి శారీస్కి సంబంధించి మన హీరోయిన్స్ చేస్తూ ఉంటానండి డబ్బింగ్స్ చెప్తూ ఉంటాను కదా వాళ్ళే చేస్తూ ఉంటారు ఆ వాయిస్ వాళ్ళకి నచ్చింది కాబట్టి వాళ్ళు కొంచెం రికమెండ్ చేస్తూ ఉంటారు అట్లా నా దాకా నన్ను రికమెండ్ చేసి చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పేదాన్ని ఓకే సో గుర్తున్నాయండి ఏమన్నా యాడ్స్ ఇప్పుడు చెప్పడానికి శారీస్కి సంబంధించి అతివలు ఎంతో అందంగా ఉంటారు అలాంటి అతి అతివలకి అందమైన చీర కడితే ఇంకా అందంగా ఉంటారు అని శారీస్కి సంబంధించి నవ్య గారు తను ఐశ్వర్య గారికి కూడా ఇద్దరు ఒకే ఆటలు చేశారు తన తనకు కూడా శారీస్కి సంబంధించి చెప్పాను ఎరువుల గురించి ఏంటి ఎప్పుడు చూసినా మంచి గుర్తింపు వస్తుంది ఎక్కువ పంటలు పండిస్తూ ఉంటారు అని వాళ్ళ బామ్మర్ది అడుగుతారు అంటే నాన్న ఆనందానికి కారణం సినర్జీ నాణ్యమైన ఎరువులని వాడుతూ ఉంటాం అందుకే నాన్నకి మంచి పేరు ప్రతి ఒక్కరు వాడండి సినర్జీకి సంబంధించిన ఎరువులు అలా నవ్యం ఫైన్ అంటే ఈ కి కస్తూరి సీరియల్లో ఐశ్వర్య గారికి కూడా చెప్తున్నారు అవునండి డబ్బింగ్ ఓకే నాకు సడన్ గా నాకు స్ట్రైక్ అయింది అది మనం మెన్షన్ చేయడం మర్చిపోయాను అని చెప్పి అవునండి చెప్తున్నాను ఐశ్వర్య గారికి కూడా చాలా సెటిల్డ్గా చాలా క్యూట్ గా చెప్తారు ఆవిడ వాయిస్ చాలా బాగుంటుంది చాలా సెటిల్డ్గా ఒక్కొక్క అక్షరం మనకి వినిపిస్తుంది దాని సౌండ్ అంత బాగా చెప్తారు ఆవిడ కూడా ఒకసారి ఆ క్యారెక్టర్ వాయిస్ తన డాక్టర్ అందులో తన కో డాక్టర్నే తను పెళ్లి చేసుకుంటారు అప్పటి నుంచి సార్ సార్ అని పిలుస్తారు మ్యారేజ్ అయిన తర్వాత కూడా సార్ అంటారు ఈరోజు సార్కి నచ్చిన పెసరట్టు చేశాను సార్కి పెసరట్టు అంటే చాలా ఇష్టం అత్తయ్య పైగా పెసరట్టులో ఆనియన్స్ పైన వేయకూడదు పెర పెసరట్టు వేసిన తర్వాత ఆనియన్స్ వేస్తే సరికి చాలా ఇష్టం ఓకే సో మూవీస్ ఏమి ఎప్పుడు చెప్పలేదండి డబ్బింగ్ చాలా తక్కువే అంటే ఇక్కడే కొంచెం ఇక్కడే వర్క్లో బిజీగా ఉండడం వల్ల నేను అటు వెళ్ళలేకపోయానండి కాల్స్ చేశారు మా ఇన్ఛార్జెస్ ఈవెంట్ అంటే ఎవ్రీడే ఎపిసోడ్స్ కదా సో కంపల్సరీ నేను టైంకి పంపించాలి వెళ్ళాలి చెప్పాలి టైంకి ఎపిసోడ్ వెళ్ళాలి లేకపోతే ఫైన్ పడుతుంది అట్లా అని నాకు కొంచెం భయం మళ్ళీ వీళ్ళకి ఎక్కడ నేను టైంకి అందివ్వలేనేమో అని అక్కడ సార్ నేను వెళ్ళాలి సార్ ఆల్రెడీ నేను టైం ఇచ్చేసి ఉన్నాను అట్లా నేను మిస్ అయ్యేదాన్ని ఇంకా అట్లా వాళ్ళు కూడా మరి ఇక్కడ బిజీ అనుకొని లైట్ తీసుకోవడం జరిగింది కానీ నాకు చాలా ఇష్టం మూవీస్కి కూడా చెప్పాను సీరియల్స్లో బిజీ లేనప్పుడు నేను ఫస్ట్ మూవీస్కే వచ్చానండి మూవీస్ కార్డ్ తీసుకొని మూవీస్ వాయిస్ సెలెక్షన్స్ వెళ్ళి అక్కడ సెలెక్ట్ అయ్యి అక్కడ కార్డ్ వచ్చిన తర్వాతే నేను సీరియల్స్ చెప్పడం జరుగుతుంది కానీ ఇక్కడ బిజీ అయిపోవటం వల్ల సీరియల్లలో మూవీస్ సైడ్ అంతగా ఎక్కువగా ట్రై చేయలేకపోతున్నారు అయితే ప్రజెంట్ ఓకే బట్ నేను చెప్పగలను నాకు చాలా ఇష్టం అంటే పెద్ద పెద్ద హీరోయిన్స్కి నేను ఇప్పుడు వాళ్ళకి నేను కొత్త సీరియల్స్ వాళ్ళందరికీ నేను నైన్ ఎయిట్ ఇయర్స్గా నేను చెప్తున్నాను సీనియర్ బట్ మూవీస్కి వచ్చేసరికి హీరోయిన్స్కి నేను ఎప్పుడు చెప్పలేదు కాబట్టి వాళ్ళకి కొత్త అంటే చెప్పగలుగుతానో లేదో అన్న టెన్షన్ ఎందుకు రిస్క్ అంతట్టు నా వాయిస్ కల్చర్ వాళ్ళకి తెలియదు బట్ ఒక ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటాను ఆ శివయ్ నేను అదే కోరుకుంటున్నాను ఇక్కడ ఇంత మంచి పేరు తెచ్చుకున్నాను జయా చక్రం జయ అంటే చాలా బిజీ ఆర్టిస్ట్ హీరోయిన్స్కి చెప్తారు కదా మీరు మీరంటే చాలా ఇష్టం ఎప్పుడైనా షాపింగ్స్కి వెళ్ళినా కూడా వాళ్ళు నా వాయిస్ గుర్తుపట్టేస్తూ ఉంటారు నేను ప్రతిసారి మోడ్యులేట్ చేసుకుంటూ మాట్లాడలేం కదా సో ఎప్పుడైనా అట్లా బయటకు వెళ్ళినప్పుడు కొంచెం బాగా మాట్లాడేటప్పుడు అలా వాళ్ళు గుర్తుపట్టేస్తారు అట్లా నాకు ఇష్టం నేను చెప్పగలుగుతాను కాకపోతే ఆ అవకాశం ఇంకా రాలేదు రిసెప్షన్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంత బిజీ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉండటం ఈ టోటల్ జర్నీ ఒకసారి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు అది హార్డే బట్ అయినా నేను ఈజీగా చేసేదాన్ని ఫోర్ ఓ క్లాక్కి లేచి లంచ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పిల్లలకి ఇద్దరండి నా కిడ్స్ బాబు పాప పవన్ మహాదేవి వాళ్ళకి స్నాక్స్ దగ్గర నుంచి అన్నీ నేను ప్రిపేర్ చేసి వెళ్ళాలన్నమాట ఎందుకంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి నేను షిఫ్ట్ వెళ్ళాలి టూ ఓ క్లాక్ అయిపోతుంది వీళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలో నేను ఇంట్లో ఉండను ఆఫీస్లో ఉంటాను ఆ టైంలో కాల్ చేసి టైంకి వెళ్ళండి సరే అక్కడ పెట్టాను తినండి అలా చెప్పేదాన్ని అది కొంచెం హాడే బట్ ఆ సిచ్యువేషన్లో నాకు అది అవసరం ఇష్టమే చేశాను తర్వాత ఇక్కడ బిజీ అయ్యి సరేలే ఓకే ఇక్కడ బాగుంది బిజీ అయ్యాను ఇంకా మంచి పేరు డబ్బుతో పాటు పేరు కూడా వస్తుంది అన్న చిన్న ఆశ సరే ఆ సేవలు ముగించి ఈ సేవలు స్టార్ట్ చేద్దామని వచ్చాను ఇట్లా ఓకే ఏంటంటే ఎంత సేవ్ చేశారు ఇప్పటివరకు డబ్బింగ్ నుంచి వచ్చింది మీ ఇన్కమ్ తోటి ఎల్లు కొనుక్కున్నామండి ఎల్లు కొనుక్కున్నాము మా అత్తగారు వాళ్ళని చూసుకుంటాము అంటే నేనే పెద్ద మా ఇంట్లో మా హస్బెండ్ పెద్ద వాళ్ళ ఇంట్లో అందరినీ చూసుకోవాలి బాధ్యతలు ఉన్నాయి పిల్లల్ని చదివించుకుంటున్నాము ఒకరి దగ్గర చేయి చాచకుండా మన కాళ్ళ మీద మనం బ్రతకగలగాలి అంతకన్నా అవసరం ఇంకేది ఉండదని నా ఒపీనియన్ అలా అయితే ఉన్నామండి హై ఫై హై రేంజ్ కాకుండా మా దగ్గరికి ఎవరైనా చేయి చార్చడానికి వచ్చినా నేను హెల్ప్ చేసేటట్టు ఎవరికైనా నేను హెల్ప్ చేసే ఇదిలో ఉన్నానండి కానీ నేను ఇట్లా నాకు కావాలి అనే సిచ్యువేషన్లో దేవుడి దేవాల లేను అది చాలు నాకు సో ఏమన్నా ఫ్యూచర్ ప్లాన్స్లో కొన్ని ఇలా చేయాలి అలా ఏమన్నా ఉన్నాయండి పర్టికులర్గా ఏమీ లేవండి అసలు నాకు ప్లాన్స్ ఏమీ ఉండవు ఈరోజు తెల్లారింది సీన్స్ వచ్చాయి చెప్పేస్తాను పని అయిపోయింది అంతే మళ్ళీ నెక్స్ట్ అది రొటీన్ అయిపోయింది అసలు ఫ్యూచర్ గురించి ఎట్లా బయటికి వెళ్దాము శ్రీశైలం తిరుపతి అలా వెళ్ళాలన్నా కష్టం నాకు ఈ ఈ ప్రొఫెషన్లో వన్ వీక్ బిఫోర్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉండాలి సార్ నేను ఉండను సార్ నేను ఉండను సార్ నేను ఉండను సార్ వేరే ఆర్టిస్ట్ని వాళ్ళు చూసుకోవాలి అట్లా కొంచెం రిస్క్ అనమాట సరే మరి మనకి ఛాన్సెస్ వచ్చి మనం చెప్పగలిగినంత వరకు చెప్దాం సరేలే అని అలా ఎప్పుడైనా ఒకసారి వెళ్తాము చాలా తక్కువ ప్లాన్స్ అంటూ ఏం లేవు పర్టికులర్గా జరుగుతుంది అలా నడుస్తుంది బండి అంతే రోజు అంటే పర్టికులర్ ఇలా కేటాయించుకుంటారు ఈరోజు ఇన్ని సీరియల్లు ఇన్ని ఎపిసోడ్లు అలా ఏమన్నా అలా ఏం లేదు నాకు వచ్చిన మెయిల్స్ అన్నీ నేను ఫార్వర్డ్ చేసేస్తాను ఎందుకంటే ఎపిసోడ్స్ కాబట్టి ఎవ్రీడే పంపించాల్సి ఉంటుంది సీన్స్ అనుకోండి నాకు కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళు ఏంటి మేడం జలబైనట్టుంది సరే ఓకే పర్వాలేదు రేపు పంపించినా ఓకే మా ఇంటర్జెస్ చాలా మంచి వాళ్ళు నేను ఎంత ఒబీడియంట్గా వర్క్ చేస్తానో వాళ్ళు అంతే ఒబీడియంట్గా ఉంటారు నా పట్ల ఇంజనీర్స్ అయినా పిల్లలు చిన్న పిల్లలు అంటే వాళ్ళంతా ఒక ట్వంటీ టూ ట్వంటీ అలా ఉంటాయి సెవెంటీన్ అట్లా పిల్లలు అందరూ తమ్మి తమ్మి అనుకుంటూ నేను వాళ్ళతో అభిమానంగా ఉంటాను వాళ్ళు అక్క అనుకుంటూ అభిమానంగా ఉంటారు డైలాగ్ కరెక్షన్ వచ్చిన కోపడరు నేను కోపడిను వాళ్ళ మీద వాళ్ళు కోపడరు హ్యాపీగా వర్క్ చేసుకుంటూ పోతాం నాతో వర్క్ చేయడం హ్యాపీగా ఉందంటారు వాళ్ళు నాకు కూడా వర్క్ చేయడం ఎస్పెషలీ డబ్బింగ్ చెప్పడం ఇష్టం కాబట్టి హ్యాపీగా వర్క్ చేసుకుంటూ పోతాను కోపం అనేది తెచ్చుకోను ఓకే ఇప్పటి వరకు మీరు చెప్పిన డబ్బింగ్ పరంగా ఏదన్నా క్యారెక్టర్కి అంటే మీరు చెప్పిన వాటికి ఏంటి క్యారెక్టర్ అని మీకే ఎప్పుడైనా చిరాకు వచ్చిన సందర్భం ఏదైనా ఉందా పర్టికులర్గా పేర్లు అయితే చెప్పలేను కానీ కొందరు ఉన్నారండి ఆర్టిస్టులు అంటే పాపం వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల డైలాగ్ ఫుల్ ఫ్లెజ్డ్గా చెప్పలేరు కొంతమంది ఆ డైలాగ్ నేను ఫిల్ చేసుకోవడానికి టైమింగ్ ఇస్తారు కొంతమంది ఇవ్వలేరు అంటే వాళ్ళకి తెలీదు హరి అవుతూ ఉంటారు అలాంటివి కొన్ని నాకు ఇబ్బందిగా ఉంటుంది బట్ అయినా కూడా అలాంటి వాటికే చెప్పి ఈ ఆర్టిస్ట్కి ఈ డబ్బింగ్ వాయిస్ ఉండడం ఈ అమ్మాయి డబ్బింగ్ చెప్పడం వల్లే ఈ ఆర్టిస్ట్ బాగా వచ్చింది ఈ అమ్మాయికి పేరు వచ్చింది ఈ ఆర్టిస్ట్ ప్లస్ అయింది వాయిస్ అనే పేరు తెచ్చుకోవాలని నాకు ఇష్టం ఉన్నారండి కానీ నేను ఎప్పుడు అట్లా ఫీల్ అవ్వలేదు అంటే అబ్బా అని ఫీల్ అవ్వలేదు ఇంకా ఎక్కువ టైం కేటాయించి బాగా చెప్పడానికి ట్రై చేస్తాను అప్పుడప్పుడు ఈ లిప్ సింక్లు ఇవి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి కదా దాన్ని కరెక్ట్గా మళ్ళీ సింక్ చేసి చెప్పాల్సి చెప్పాలి డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటేనే లిప్ సింక్లో చెప్పాలి స్పష్టంగా చెప్పాలి మూడ్ క్యారీ చేస్తూ చెప్పాలి మనం కూర్చుని మైక్ ముందు ఉంటాము బట్ అక్కడ వాళ్ళు కెమెరా ముందు వాళ్ళు చేసే హావభావాలకి మనం మన వాయిస్తోనే ఫీల్ చేయాలన్నమాట అది లాఫ్ అయినా ఏడుపైనా బాధ అయినా ఏదైనా ఒక రకంగా ఆ క్యారెక్టర్కి ప్రాణం పోయటమే ప్రాణం పోయటం అరంగు చేసి ప్రాణం పోయటమే అమేజింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జయ గారు ఫర్ యువర్ టైమ్ అండ్ ఎస్ మీరు ఇంకా ఇంకా ఇలానే ఎన్నో ప్రాజెక్ట్స్ చెప్తూ ఇంకా బిజీ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ లాట్